దేవుని స్తోత్రములు. సరే, రెండు మాటలు చూసుకొని ముగిద్దాం. రండి, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనం కదా, 63:6 చదువుదామా ఆ మాట, అందరు కలిసి చదువుకుందామా. కాగా నా జీవిత కాలం అంతి నేను అలాగూ నిన్ను స్తుతించేదను, నీ నామను బట్టి నా చేతులు ఎత్తేదను. 104:33 104:33 104:33 కూడా చదువుకుందాం. మనం ఉదయకాలం చూసినటువంటి మాటలే 33. చదవండి అందరు కలిసి. నా జీవితకాలం అంతే నేను ఆయన కీర్తనలు పాడదను, నేనున్నంత కాలం నా దేవుని కీర్తించేదను. 27:4 కీర్తన 27:4 27:4 చూడండి, చాలా చక్కటి మాట అక్కడ. యహోయద ఒక వరం అడిగి తిని, యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతే నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను. సార్, ఎందుకు నివసించాలని ఆశపడుతున్నానంట దావీదు? మందిరంలో ఎన్ని సంగతులు ఉన్నాయని చూసినా మనము? 5 సంగతులు. ఏంటి 5 సంగతులు? దేవుని స్వరం వినబడేటువంటి స్థలం మందిరం. 2వది, దేవుని యొక్క తేజమహిమ ఈ స్థలం మీద లేకపోతే మందిరం మీద ఉంది కనుక. 3వది, స్తుతి ఆరాధనలు మందిరంలో అనగా నిత్యము ఎల్లప్పుడు వినపడేవిగా ఉండే. 4వది, దేవుని మందిర ఆవరణలో ప్రార్థన. 5వదిగా ఏముందంట, వర్ధిలు. ఎవరు వర్ధిల్తారు? దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు. యెహోవా మిమ్మల్ని దీవించునుగాక, దేవుని మందిరం నుంచి వారిని దీవిస్తారు. అట్లా దేవుని దీవులు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ప్రభు దగ్గర ఒక వరం అడిగి, నేను దేవుని మందిర ఆవరణములో నివసింపగోరుచున్నా. కనుక ఆయనేమి నిరంతరం నిత్యము మందిరంలో లేడు. ఆయన ఒక రాజే, పరిపాలకుడే, పరిపాలన చేసేటువంటి వాడే. కానీ సమయ సందర్భాల్లో కూడికెలికి లేకపోతే ప్రభుతో కలుసుకోవడానికి తప్పకుండా ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వాడు. కనుక రీతిగా మనం కూడా ప్రతి నియామక కూడికలకి, ప్రతి కూడికకి, ప్రతి ఆదివారం సమయానికి రాగలిగి దేవుని వాక్యాన్ని వింటే దేవుడు తప్పక మనల్ని కూడా దీవించడానికి ఆయన ఇష్టపడతాడు. ఇంకొక 3 సంగతులు చూద్దాము. మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. యెషయా గ్రంథం చూడండి, 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల్లో ముగిస్తా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం చూడండి, 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని చాలు. ప్రార్థనా మందిరంలో ఏముందంట, 6వదిగా ఆనందం. నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపచేసేదను. కనుక బాధతో, చింతతో, లేకపోతే వేదనతో, సమస్యలతో, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనము జీవిస్తున్నటువంటి సందర్భాల్లో ప్రవీణికి వస్తే దేవుని వాక్యము చేత మనము నెమ్మదిపరచబడతాం, సమాధానపరచబడతాం. అనగా దుఃఖంతో, వేదనతో వచ్చినటువంటి వారు సంతోషము, ఆనందముతో వారు బయటికి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. ఎందు నిమిత్తం అంటే దేవుని మాటలు అలాంటివి. కనుక దావి తిరిగిన వాడే, దేవుని మందిర ఆవరణలో ఉండాలని ప్రభువా నేను ఆశపడుతున్నా, అది నాకు ఒక ఆశ, అది నేను నీ దగ్గర అడుగుతున్నాను అన్నాడు. కనుక ఏమయ్యంటే దేవుని మందిరానికి వెళితే ఏం కలుగుతుందంట, ఆనందం కలుగుతుంది. దేవుని మందిరానికి వెళితే ఆనందం, ఎంత మంచి మాట. మీకు ఎట్టుంటుంది ఏమో కానీ, మేము ఆరంభం నుంచి ప్రవీణికి వెళ్ళాలంటే పరుగులే. మా ఇంటికా నుంచి అడ్రోడ్డుకు పోతే అన్ని సమాధులే, సమాధులలో పడి మేము బేరకకి వెళ్ళాలా. ఒక్కొక్కసారి సైకిల్ ఉండదు, ఒక్కొక్కసారి సైకిల్ ఉండదు, 2-3 సైకిల్ ఉంటాయి ఇంట్లో. మేము 7 మంది, ఏడో ఒకటి వేసుకుపోతాడు మీటింగ్ వెళ్దాం అనుకున్న టైంకి. సైకిల్ ఉండదు, మీటింగ్కి టైం అవుతుంటుంది. ఏం చేయాలా? అట్లా చుట్టూ తిరిగిపోయే లోపల దాదాపు 1/2 గంట అవుతుంది. అట్లా అడ్డం పడిపోతే ఒక 15 నిమిషాలే, అది సమాధులలో పడి వెళ్ళాలా. బైబిల్ బ్యాగ్ వేసుకొని
గస వచ్చేంత వరకు మందిరానికి పరిగే పరుగు మందిరంలోనికి పోయి కూర్చున్న తర్వాత 15 నిమిషాల వరకు ఆ గస ఆగిపోయేటువంటిది కాదు. ఆరంభం నుంచి యాత్ర జీవితంలో అలాంటి ఆలోచన, అలాంటి ఆశ మనకు కలుగుండా. దావీదుకి అలాంటి ఆశ ఉంది. కనుక నేను దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నా. ఏంటిదంటే, నా జీవిత కాలం అంతా కూడా ఎక్కడ ఉండాలని? దేవుని యొక్క మందిరావరములో ఉండాలా, మందిరావరములో ఉండాలా, దేవునితో ఉండాలా, ఆరాధించేటువంటి వానిగా ఉండాలా, స్తుతించేటువంటి వానిగా, ఆయన ఘనపరిచేటువంటి వానిగా, నా చేతులు దినమెల్ల ఆయన వైపే చాచేటువంటి వానిగా నేను ఉండాలా. ఎంత మంచి ఆలోచన అండి దావీదుది. రాండి 7వదిగా చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథం అరవై ఆరు అధ్యాయం ఎన్నో వచనము, 13వ వచనం. ఆదరించేదను యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. చాలు. కనుక ఇక్కడ మనం 3వదిగా మనం ఏం చూస్తున్నాం, 7వదిగా మనం ఏం చూస్తున్నాము, ఆదరణ. ఎక్కడంట? యెరూషలేములో, దేవుని ఇంట్లో, దేవుని ప్రజల దగ్గర, దేవుని దగ్గరికి అనగా ప్రభు దగ్గరికి, దేవుని ప్రజలుగా కూడుకొని మన వచ్చినప్పుడు మనకేం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆదరణకర్త, ఆయన ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆదుకునేవాడు, మనక్కర తీర్చేటువంటి వాడు ఆయన. ఆయన దగ్గరికి రాగలిగితే ఎంత బాగుంటుంది ప్రియులారా. చాలామంది ఆదరణ కొరకు, లేకపోతే కొంత ఉపశమనం కొరకు, కొంత సమాధానం కొరకు, నెమ్మది కొరకు ఎక్కడెక్కడికి పోతాం. వారు ఉండేది కూడా పోగొడతారు, ఇంకా అధికం చేస్తారు. ఎందుకంటే వారికి ఆదరించేది తెలియదు. ఇంకా ఏమంటారు, పుండు మీద కారం అంట. ఆ పుండుకి కారం పోస్తే ఏమవుతుంది, నొప్పి ఎక్కువ అవుతుంది. ఆ పుండుకి ఏం చేయాలా, కొంత ఆయింట్మెంట్ వేస్తే చల్లగైతుంది. ఆయింట్మెంట్ పూసే వారి దినాల్లో చాలా అరుదు. కనుక ప్రభు దగ్గరికి వస్తే నేను ఏం చేస్తారంటే ఆయన ఆదరిస్తాడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఆదరిస్తాడు. మాటల చేత, పాటల చేత, లేకపోతే మెలనేటువంటి స్వరం నీకు వినిపించి ఏదో ఒక సందర్భంలో ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను ఆయన ఆదరించేటువంటి వాడు ఆయన. కనుకనే దావీదు యొక్క ఆశ మందిరం విషయమై. చివరిగా ఒక మాట చూద్దాము, 65వ కీర్తన 4వ వచనం. నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, ఆ మందిరంలోని మేలు చేత తృప్తి. ఎక్కడంటే తృప్తి? మందిరములో తృప్తి. చూడండి, కనుకనే దావీదుకునేటువంటి ఆశ ఏంటిది, దావీదుకునేటువంటి లేకపోతే కోరిక ఏంటిది, నీ మందిరంలో ఎంతకాలం ఉండాలని? స్థిరకాలం. ఎంత మంచి ఆశ చూడండి. మనం ఒక అరగంట గంట సేపు ఉండాలంటేనే ఇంకా మనం అట్టదిరిగి కదా. దేవునింట్లో కూర్చుంట, దేవునింటిని లేకపోతే దర్శించుట, ప్రవింట్లో పరిచర్య చేయట, అదెంత గొప్ప భాగ్యం, అదెంతో ఆశీర్వాదం అనేటువంటి సంగతిని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. కనుక ఇక్కడ మనం చూసినటువంటి మాట ఏంటిది, 7వదిగా ఏంటిదంట, ఆ దేవుని మందిర ఆవరణలో సంతృప్తి, తృప్తి. ప్రవింటికి వస్తే మనం తృప్తిపరచబడతాం. ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా తృప్తిగా మనం ఉండగలుగుతాం. అది ఎంత కొద్దిగానే సరే, ఏమి లేకపోయినా సరే ఉన్నదానిలో తృప్తిగా మనం బ్రతకగలుగుతాం. అట్లా ప్రభువారు మనల్ని ఏం చేస్తాడంటే తన వాక్యం చేత ఆయన సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడతాడు. భక్తిహీనునికి ఎంత ఉన్నా, దేవుని మంది భయభక్తులు ఉన్న వారికి కొంచెమే అది శ్రేష్టమైనటువంటిది, ఆశీర్వాదంతో కూడుకునేటువంటిది. అలాంటి స్థితి అనగా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అనుగ్రహింపజేసి ఏమిస్తాడంటే తృప్తినిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియులారా, ఎంత మంచి మాట చూడండి. కనుక నెరిగిన వాడే దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక ఎన్ని సంగతులు చూసినాం మనము, 7 సంగతులు. ఏంటి మొట్ట సంగతి ఏంటిది, దేవుని ఇంట్లో ఏముందంట, దేవుని స్వరం వింటాం మనం. అది నెమ్మదిగా ప్రార్థన పూర్వకంగా దైవదాసులు వాక్యం చెబుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే
ఎలాంటి ఆలోచన లేకుండా వినేటువంటి వారిగా మనం ఉండాలి. మన మనసులో మీకు ఉండి మన మనసు ఎక్కడ ఉంటే మనకి వినపడేదంతా కూడా కాకుల స్వరము, కుక్కల స్వరము, పక్షుల స్వరము, పిల్లుల స్వరము, మనసుల స్వరం వినపడుతుంది. కనుక దేవుని స్వరాన్ని వినాలంటే ప్రాణాత్మ దేహంతో నెమ్మదిగా కూర్చొని మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధతో, ఆశతో, ఆసక్తితో వినగలిగితే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. అట్లా సమూయేలు శిలోకులో ఉన్నాడు. కుమారులు ఆగలేరు, ఏలి కుమారులు ఆగలేరు, ప్రజలందరూ మందిరానికి రాకుండా ఆగిపోయినారు. మందిరం అంతా కూడా చిన్న భిన్నమైన సంగతులు, ఏది పట్టించుకోలే, కుమారులు పట్టించుకోలే, ఎవరు రాకపోయినా పట్టించుకోలే, మందిరం చిన్న భిన్నమైన పోయినా పట్టించుకోలే, ఎట్లున్నాయి దాని గురించి ఏం ఆలోచన చేయలే. తన తల్లి ఎట్లా సమూయేలుకి నేర్పించింది, నేనా నీ పనంతా ఉదయం లేవగానే అనగా కిటికీలు తెరవాలా, ఆ బుడ్లన్నీ ఆపుసేయాలా, మందిరమంతా శుభ్రం చేయాలా, ఏలి అనగా దైవదాసుడు నీకేమి చెప్తే అది తూచే తప్పకుండా చేయి, ఆయన దగ్గరే నిలవడు, ఆయన దగ్గర నిలవడు, ఎవరిని పట్టించుకునొద్దు, ఏది వినొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా తల్లి పాలిస్తున్నప్పుడు సమీలు అట్లా పెంచిందేమో. చిన్ననాడే మౌనంగా ఎలి దగ్గర కనపడినాడు, అలా దూరం పనుకున్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడినాడంట. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. కనుక అలాంటి స్వరం ఎక్కడ వినపడుతుంది, మందిరములో, దేవుని మందిరములో వినపడుతుంది. వ్యక్తిగతంగా కూడా మౌన ధ్యానంలో కుటుంబముగా మనం ఆయా సమయ సందర్భాలు ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు వాక్యం చదివినప్పుడు ప్రభు వినిపిస్తాడు, మన అక్కర కోలుదే ప్రియులరా. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని మందిరం ఆయన కోరుకునేటువంటిది, ఆయన కనదృష్టి ఉంచినటువంటి స్థలం ఇది. ఇంకా రెండవదిగా మనం ఏం చూస్తున్నాం, ఏముంటుందంటే మందిరంలో తేజ మహిమతో నింపమనేటువంటి మందిరం. ఆరంభంలో గుడారాల మీద అనగా గుడారాలు దేవుని ఒక గుడారము మందిరానికి అదినాలు వేసేవారు. పైన ఒక మేఘం ఉండేది, మేఘం ఉన్నంత వరకు కూడా ఇసర ప్రజలందరూ కూడా ఆ యొక్క మందిరం చుట్టూ ఉండేటువంటి వారు. ఆ మేఘం ఎప్పుడైతే కదులుతుందో వారి ప్రయాణం అంతా కూడా కదలేటువంటిది. పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. ఆ రీతిగా సొలొమోను మహారాజు మందిరం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు తేజమహిమ పైనుంచి దిగి వచ్చింది మందిరంలోనికి. ప్రియులారా, కనుక దేవుని ఇంటిని దేవుడు తేజమహిమతో నింపేటువంటి వాడుగా ఉన్నాడు, అది మనం చూడగలుగుతాం. కనుక మూడోదిగా ఏం చూసినాము, ఆ స్తుతి ఆరాధనలు, నాలుగోది ప్రార్థన, ఐదోది వర్ధిలుట, ఆరోది ఆనందం, ఆరోది ఏడోది అమ్మా ఆదరణ, ఆదరణ ఎనిమిదోది తృప్తి, సంతృప్తి. సంతృప్తి దేవుడు అనుకరిస్తాడు తన వాక్యము చేత మాట్లాడి బలపరిచి తన నిత్యమైన కొరకు ఆయన మనల్ని సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రార్థన చేద్దాం. దయచేసి మరి మోకరించండి. ప్రేమగల తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి కొంత సమయము నీ సన్నిధానంలో కనబడటానికి ఇచ్చినటువంటి భాగ్యం కొరకే వందనాలు. నమ్మకమైన దేవా, దాసుడు కూడా కొంత సాక్ష్యం చెప్పినాడు, తిరిగి కొన్ని మాటలు కూడా చూసుకొని కలిగినాం. అట్లా సంఘక్షేమం కొరకై సహాయపడము, మేల కొరకే కృప చూపించు. దావీదు లాంటి ఆలోచన ఆశయ మాకు పుట్టించు. నీ మందిరంలో ఉన్నటువంటి సంగతులను జ్ఞాపం చేస్తూ వచ్చినారు. అవును ప్రభువా, నీ మందిరమును విడిచిపెట్టక మేము తండ్రి, మేము లోకం వదిలేంతవరకు నువ్వు వచ్చేంతవరకు కూడా అట్లా సేవిస్తూ, కనపడుతూ, పరిచర్య చేస్తూ విమడించేది మాకు నేర్పించు. ప్రభువా, నీ ఆలోచన చేత మమ్మల్ని అందరూ నింపండి. వందనాలు చెల్లిస్తూ మాకు వెళుతున్నారు, తోడుగా ఉండండి, కృపలో భద్రపరచుకొని దీవుల చేత నింపండి, వరక్కలు తీర్చండి, వారి పిల్లల పిల్లలు కూడా మీరు దీవించండి. దేవా, దైవికంగా దైవ భయం కలిగి యథార్థ హృదయంతో నిన్ను సేవించేటువంటి కృప దయచేయి. తిరిగి సోమ మంగళ బుధవారాలు మరి ఉపవాస ప్రార్థనలను ప్రకటించినాం, నీ ప్రజలందరూ విన్నారు. మీ ఉద్దేశంలో ఉన్న వారిని తీసుకురండి, భారముతో, బాధ్యతతో, ఆశతో, ఆసక్తితో సంఘం కొరకు, శ్రోతిక సంఘాల కొరకు, దేవుని బిడల కొరకు, రాజులు అధికారులు పరిచర్య కొరకు నాయన ప్రార్థన చేయడానికి తీసుకురండి. అనేకమైనటువంటి పరిస్థితులు భూమి మీద కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, వారన్నిటి కొరకు మీ ప్రజలముగా ప్రార్థన చేయటానికి, మేమందరం కూడుకోవటానికి మీ కృప మాకు అనుగ్రహించు. దేవా, బలహీనమే మీ పురంతాన శక్తిని మాకు అనుగ్రహించు. అట్లా మీ దయను కోరుకుంటున్నాం. ప్రతిగానే ప్రేమగల తండ్రి, మరి ఆదివారము బాప్తీసాలు ఉన్నాయి, సిద్ధపరచుమని ప్రజలని జ్ఞాపకం చేసుకో. అదే ప్రేమ కొరకై జ్ఞాపకం చేసుకుని దాసుడు నాగసరామ వస్తున్నారు, తను కూడా బలపరచు, నీ కార్యాలు నెరవేర్చుకుని ప్రజలకు క్షేమార్థమై
అట్లా వందనాలు చెల్లిస్తూ మా బిడ్డలు వెళ్తున్నారు. త్వరగా ఉండండి. రాత్రి కాల దీవుల చేత మా బిడ్డలందరినీ కూడా నింపండి. రేపు కొంతమంది డ్యూటీలు, కాలేజెస్, అరితికనే స్కూల్స్ వెళుతున్నారు. కృపలో భద్రపరచుకోమని వందనాలు చెల్లిస్తూ బలితులున్న వారిని ముట్టిని వాక్కును పంపి బాగు చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు 8 గంటలకు మనకు ఉపవాస ప్రార్థన వినపడలే 10 గంటలకి. థ్యాంక్ యూ. దయచేసి రండి. ఏమా మనం ఎంతో ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ప్రభు తప్పకుండా కుటుంబ వ్యక్తిగత సంఘ జీవితాల్లో దేవుడు మేలు చేయడానికి ఆయన సమర్థుడు. తిరిగి యథమామూలుగా బైబిల్ స్టడీ శుక్రవారము శనివారము కుడికలు ఉన్నాయి. అది తినే ప్రభు దినము 9 గంటలకు మనకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. దయచేసి వారి కొడుకు కూడా ప్రార్థన చేయండి. అట్లా కుడికిలు కుడికిలు ఆరంభించాలా, తిరిగి సండే స్కూల్ పని, ఇట్లా పనులన్నింటిలో కూడా ప్రభు కృప చూపించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునండి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని నన్ను సహవాసము చేరువచ్చిన వారికి జ్ఞానం సేవించే వారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.